సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మన యొక్క కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల స్వామి వారి యొక్క పెద్ద తిరుపతిలో ఏదైతే లడ్డు ప్రసాదంలో వారు మాంసాహారాల నుంచి తీసినటువంటి కొవ్వు పదార్థాన్ని వాడి అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారుకి నిరసనగా ఈరోజు అంటే మనందరం కూడా ఈరోజు ఆలోచించాలా. ఒక పక్కన ఆ టెంపుల్కి ఉన్నటువంటి వనరులు కానీ ఆ స్వామివారిని నమ్మి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా అవహేళన చేసే విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికార పాలకులు కానీ అందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఆ నెయ్యిలో ఏదైతే కల్తీ నెయ్యిలో మద్యం కలిపిన మాదిరిగా చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక పక్కన చెబుతా ఉన్నారు అందరూ కూడా, మనకి చూస్తే ఆ టెంపుల్కి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు రిజర్వ్స్ ఉన్నాయి, చక్కటి ఆదాయ వనరులు ఉన్నాయి, క్వాలిటీ నెయ్యిని వాడవలసిన బాధ్యత అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ ఎన్నో విధాలుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతలన్నీ కూడా విస్మరించేటువంటి వారి అందరికీ కూడా ఈరోజు కనువింపే విధంగా మన యొక్క ఆకివీడి నగరంలో సంబంధించి తెలుగుదేశం జనసేన అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా శాంతి పూజలు కానీ అదేవిధంగా గోపూజలు కానీ చేసి భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏ పాలకులు ఉన్నా భగవంతుని మన అందరం కూడా అన్నిమత అందరూ కూడా ఎవరి కులం ఉన్నారో అందరూ కూడా భగవంతుని మనం సమానత్వంగా చూసేటువంటి బాధ్యత అధికార పాలకులకు ఉంటుంది. అటువంటిది నిష్మరించి వారు చేసినటువంటి దుర్మార్గమైన చర్యల్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా జనసేన కానీ బీజేపీ వారు కానీ ఖండిస్తూ ఈరోజు ఈ ఆకివీడి నగర పంచాయతీ నుండి కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అయినా సరే ఆ భగవంతుని సేవ విషయంలో ఎవ్వరూ కూడా చేసినటువంటి తప్పు చేసినటువంటి వారి అందరికీ కూడా శిక్ష పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో క్వాలిటీ నెయ్యితోటి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నాయకులందరూ రాబోయే కొత్త పార్టీ కూడా వస్తూ ఉంది, ఆల్రెడీ ఈవో కూడా కొత్తగా వెళ్ళారు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దానిపై ఎంక్వైరీ కూడా చేసి ఎవరైతే తగినటువంటి వారి ఏదైతే ఆదాయ వనరుల కోసం డబ్బు కోసం వారు చేసినటువంటి తప్పుని వారి యొక్క అధికారులందరూ కూడా బహిర్గతం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చేసేటువంటి కార్యక్రమంలో అందరు పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నాం. పరమ పవిత్రమైన శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పెద్ద తిరుపతిలో మరి గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి అక్కడ లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి మరి యొక్క కల్తీ నెయ్యితో మరి గత భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం లడ్డూ ప్రసాదంలో మరి మాంసంతో కూడిన నెయ్యిని తీసుకొచ్చి మరి భక్తుల హిందూ మతంలో ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం మరి ఇలాంటి శరీరం పూనుకొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా హిందువుల దీన్ని ఎక్కడెక్కడే ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవం భక్తుల యొక్క మనోభావాలని మరి పరిగణలోకి తీసుకోకుండా వారి యొక్క మరి వైఎస్ఆర్ పార్టీ మరి అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పుడు ఆనాటి మరి యొక్క తిరుమల తిరుమతి చైర్మన్ ఒక ట్రస్ట్ బోర్డు వారు కూడా మరి పూర్తిగా విస్మరించి భక్తుల మనోభావాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మరి వారి పరిపాలనలో మరి ఎప్పుడు కూడా చాలామంది భక్తులు పాతగా కాళ్ళ నడకన అలిపిరి నుంచి తిరుపతి మెట్లు పైన నడిచి వెళ్ళే భక్తులు ఎప్పుడు కూడా గత ప్రభుత్వం విస్మరించింది. ఎప్పుడు కూడా భక్తులకు అన్ని రకాలైన మరి చట్టసరిపరమైన చర్యలు తీసుకుని భక్తులకి రక్షణగా ఎన్నో విధాల సదుపాయాలు ఉన్నప్పటికి కూడా గత ప్రభుత్వంలో భక్తుల్ని పాదయాత్ర చేయకోకుండా అనేక విధాలుగా జరిపించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేసింది. ఎప్పుడు లేని విధంగా పాదయాత్రలకు పురుగులు రావడము, వాళ్ళ భయభ్రాంతులు చేయడం, చిన్నపిల్లలను కూడా అపహరించుకోవడం ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగినాయి. మరి అలాంటి పునరావృతం కాకుండా ఈనాటి మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్ద తిరుపతి మరి ప్రసాదాన్ని ప్రక్షాళన చేసి మరి భక్తులు వచ్చేవారికి ప్రసాదాలు కాకుండా వచ్చే సదుపాయాలు అక్కడ ఉన్న సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పూర్వం ఉన్న విధంగా ఏదైతే
కత్తెరపుగా వైకుంఠ వాసుడైన ఆయనకి ఎటువంటి సదుపాయం అన్నీ కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని విధాల మరి శరీరాలు తీసుకుని అక్కడ వచ్చిన ప్రతి భక్తు మనోభావాలు గ్రహించి హిందువుల యొక్క మనోభావాలు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రాయోజిత దీక్షగా మరి ఆయన మరి దీక్ష మాల కూడా వేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మరి కృపా కటాక్షాలకి తోడుగా మరి ఇవాళ ఆయనకు మద్దతుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ దీక్షకి సపోర్టుగా నిలబడి ఈరోజు యాకివీడి పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ యొక్క మరి ఈ యొక్క శివాలయంలో అలా వెంకటేశ్వరం గుళ్ళో ప్రత్యేక పూజలు చేసి గోమాత పూజ కూడా చేసి ఈరోజు యాకివీడి వెంకటేశ్వరం గుడి నుండి పొట్టి శ్రీరాముల విగ్రహం వరకు కూడా పాదయాత్రగా ఈరోజు భక్తుల మనోభావాలు తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదైతే ఈ కల్తీ వ్యవహారంలో లడ్డు ప్రసాదంలో పేర్చిన ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మీద సిబిఐ ఇంక్వైరీ చేసి మరి అప్పుడున్న దోషులందరూ కూడా శిక్షించాలని కోరుకుంటూ మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉంచినటువంటి నానా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు అయితే నాస్తికుడైన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేసి తిరుమల యొక్క పవిత్రని మంత్ర కలిపిన వ్యక్తులుగా ఈరోజు మీరు చరిత్రలో నిలిచిపోతారు. ఎప్పటికి కూడా మీరు పశ్చాత్తాపం చెందకుండా కరుణాకర్ రెడ్డి చాలా మంచి భక్తుడని చెప్తా, అతను స్వయంగా ప్రకటించుకున్నాడు నేను నాస్తికుడినని. అలాంటి వ్యక్తిని నువ్వు చైర్మన్గా చేసి ఇందు మనోభావాలతో ఆడుకున్న వ్యక్తి నువ్వు ఎన్ని రోజులు పశ్చాత్తాపంగా దీక్ష చేస్తే నీ యొక్క పాపం పోతుందని నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు చేసిన పాపాల కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు పశ్చాత్తాప దీక్షను రాజ్యత దీక్షను ప్రారంభించారు. అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అచంచల భక్త విశ్వాసాలతోటి తిరుమల యొక్క ప్రతిష్టని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా మారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే నువ్వు నమ్మిన దైవం కూడా నిన్ను క్షమించమని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నావు.